జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పెద్ద శంకరంపేట యందు ప్రారంభించిన శాసనసభ్యులు. నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట యందు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరతో కొనుగోలుకై కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ విజయ రామరాజు, మండల పార్టీ అధ్యక్షులు మురళి పంతులు, రైతు సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుంది. యాసంగిలో రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేసే కొరకని ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ జొన్నల వచ్చేసి ఒక కిలో ₹738 ధర. ఇది మార్కెట్లో ఈరోజు మార్కెట్లో ఉన్న రేట్ ఏంటంటే ₹1,300-1,400 నడుస్తుంది. అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అంటే, ప్రైవేట్లో అమ్ముకుంటే రైతులకు ఎంత నష్టం వస్తుంది అంటే, ఇంతవరకు ₹1,400-1,400 రైతులకు నష్టం వస్తుంది. సరే, ఇవి కొనుగోలు చేయడం మూలంగా రైతులకు లాభం చేసే భాగంలో ప్రభుత్వం ఎంత నష్టపోతుంది అనేది కూడా మీ అందరికీ తెలవాలి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతు ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో పనిచేస్తుందనే దానికి ఇది ఒక మామూలు నిదర్శనం. ఎంత నష్టం అవుతుంది, ఒక క్వింటాల్ వెనక ఒక రైతుకు లాభం చేసే పనిలో భాగంగా ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందంటే, ఇది ₹20 ఉంటుంది. ఒక బస్తాకు ₹7 ఉంటుంది. ఎంత అవుతుంది? ₹34. మళ్ళీ ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ పెట్టాలి, కాంట్రాక్ట్ పైసలు కట్టాలి, ఇక్కడ సొసైటీ వారికి కమిషన్ ఇవ్వాలి, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుపోయి ఎక్కడో ఒక చాలా గోదాంలో స్టోర్ చేయాలి. ఈ స్టోర్ చేస్తే దీనికి మొత్తానికి కలిపి ఇంచుమించుగా ₹40 ఒక క్వింటాల్ ప్రభుత్వానికి పడుతుంది. మళ్ళీ ప్రభుత్వం ఈ జొన్నలు ఏం చేసుకుంటుంది? ప్రభుత్వానికి ఏం దేనికి కూడా అక్కడికి రావు. అక్కడ రాకపోతే ప్రభుత్వం ఏం చేయాలి? ఈ జొన్నల్ని మళ్ళీ అమ్ముకొని సొమ్ము చేసుకోవాలి. ఇది అమ్మాలంటే గత సంవత్సరం ప్రభుత్వం ₹1,100 క్వింటాల్ చొప్పున అమ్ముకున్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ రేట్ ప్రకారమే ప్రభుత్వం అమ్ముకోవాలి. ఒకవేళ అమ్ముకున్నా ప్రభుత్వానికి వచ్చే సొమ్ము ఎంత అంటే ₹1,500 ఒక క్వింటాల్ చొప్పున ప్రభుత్వం సొమ్ము వస్తుంది. మరి ప్రభుత్వానికి ఎంత నష్టమవుతుంది? ఒక క్వింటాల్ వెనకాల ₹2,500 ప్రభుత్వానికి ఒక క్వింటాల్ వెనకాల నష్టమవుతుంది. ప్రభుత్వం నష్టపోయి కూడా రైతులకు లాభం చేస్తుంది. ఇది రైతులందరూ కూడా అర్థం చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి కాంగ్రెస్ వాళ్ళు రచ్చబండ అనుకుంటా గ్రామాలను వచ్చి తిరుగుతారు, ప్రజలని తప్పుదో పట్టిస్తున్నారు. ఎవరు కట్టించారు? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కట్టించింది. మార్కెట్ గోదాము ఎవరు కట్టించారు? మన ప్రభుత్వం కట్టించింది. మరి ఇక్కడ పవర్ సరిపోతున్నది అంటే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంపికుంటారు. కొల్లపల్లిలో ఒక సబ్స్టేషన్ పెట్టించాం, ఈ రకంగా సబ్స్టేషన్ పెట్టించి అనుకున్నాం. పత్తి అమ్ముకోవాలి రైతులకు, ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకుండా. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.